నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. రాబోతున్న గురుమౌజమి శుక్రమౌజమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేయబోతుంది? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మౌజమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు. ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌజమి అంటారు. ఓకే, ఆ మౌజమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు, ఈ శుభగ్రహాల యొక్క దృష్టి గనక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు. ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే, లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది. ఇప్పుడు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? తులా లగ్నము కానీ తులారాశి కానీ చూసుకున్నట్లయితే వీళ్ళకి లగ్న అష్టమాధిపతి అవుతాడు అమ్మా శుక్రుడు. శుక్రమౌజమి కదా, అదేవిధంగా తృతీయ షష్టమాధిపతి అవుతాడు గురువు. సో లగ్న అష్టమాధిపతి అంటే ఈ జాతకుడు ఈ జాతకుడు ఆకస్మికంగా జరిగేటువంటి విషయాలు చెప్తూ ఉంటుంది. అయితే వీళ్ళు శుక్రుడు వాహనాలకు కారకుడు కాబట్టి సహజంగానే ఇప్పుడున్న గోచారంలో చతుర్థాధిపతి అంటారు, అంటే వాహన సంబంధానికి కారకుడు ఫోర్త్ లార్డ్, ఆయన వెళ్ళి కుజుడితో ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా వీళ్ళు వాహనం నడిపేటప్పుడు ఏదో ఆలోచించుకుంటూ వాహనం నడపడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రమాదం సూచిస్తుంది అని వస్తుంది. మరి అలాంటప్పుడు మరి ఏమిటి దీనికంటే పరిహారం కూడా ఉంటుంది, ఏమి కంగారు పడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు మౌజమి అనగానే, అదొకటి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే షేర్ మార్కెటింగ్, అష్టమంలో షేర్ మార్కెట్ కూడా ఉంటుంది. లేదా ఇన్సూరెన్స్ సకాలంలో ఒకసారి చూడండి, మనం ఇన్సూరెన్సెస్ టైంకి కట్టకుండా తర్వాత నష్టపోతూ ఉంటారు, అలా ఇన్సూరెన్స్ కడితే బాగుండేదే అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్, వాహనాలు నడిపేటప్పుడు ప్రధానంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటంటే ఇక్కడ తృతీయ షష్టమాధిపతి గురువు కూడా కంబస్ట్ అయ్యాడు. మూడు ఆరు అంటే మూడు అంటే కమ్యూనికేషన్స్, ఆరవ స్థానము అంటే పర్టికులర్గా అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఇట్లాంటి విషయాలు. అయితే ఎవరికైనా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి సిబ్లింగ్స్ దాయాదులు ఉంటారు చూసారమ్మా, వారికి ఎవరికైనా అప్పులు ఇవ్వడము లేదా వాళ్ళ నుంచి అప్పులు తీసుకోవడము ఈ గురుమౌజమి సమయంలో దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు అనేటువంటి చూపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి తప్పదు, మనకి ఇవ్వవలసి వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది, రిలేషన్స్ అసలు తప్పదు ఒక్కోసారి, అయ్యో ఇంత కష్టాల్లో ఉంటే మనం ఎలా ఖాళీగా ఉంటాము, దీనికి ఏం పరిహారం లేదా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఒకటి, ఇంట్లో సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల, లేకపోతే విష్ణు ఆలయాలకి లేకపోతే సూర్యభగవాను ఆలయాలకి వెళ్ళి అలా చేయడం వల్ల, అంటే వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేయడం వల్ల, మరియు జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ రెగ్యులర్గా చేయడము, లేదా ఇప్పటికీ కొంతమంది ఏమలా ఉంటుందంటే అయ్యో నిన్న ఇచ్చేసానండి మాకు తెలియలేదు గురుమౌజం వస్తుందని నెక్స్ట్ అంటూ ఉంటారు, ఈ వీడియో చూసేసరికి అప్పటికి గురుమౌజం వచ్చి ఉంటుంది కొంతమందికి. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఓం అపర్ణాయై నమః అనే నామం ఏంటంటే, మీరు ఏదైనా అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి అంశాలలో వాటిని వాళ్ళు ఇరుక్కోవడం అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శివునికి సంబంధించింది కానీ విష్ణువుకి సంబంధించింది కానీ ఏదైనా సూర్య ఆలయంలో కానీ ఏమైనా ఉత్సవాలు జరుగుతుంటాయి, అక్కడికి వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొనడం చేయడం ద్వారా ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. ఇప్పుడు ఈ గురు శుక్ర మౌఢ్యాల వల్ల కొంతమంది ఏమంటారంటే కొన్ని పనులు చేయొచ్చు అంటారు, కొంతమంది కొన్ని పనులు చేయకూడదు అంటారు, వాటి గురించి వివరిస్తారు. అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మా. ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది, మనకి నిర్ణయ సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు. చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి, కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు. కాదు, లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు. రెండవది, వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక శంకుస్థాపన, గృహప్రవేశము, నూతన గృహప్రవేశం చేస్తుంటారు, నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు, గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా, ఇటువంటివి అస్సలు పనికిరాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందులో గురుమౌజమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు అన్నప్రాసన ఉంది, అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు, దానికేం సంబంధం లేదు.
ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి. అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది. ఓకే, అదేవిధంగా ప్రయాణాలు, ప్రయాణాలు కూడా చంద్రుడికి కారకుడు. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మనం ఇప్పుడు ఈ మౌఢ్యం ఉంది కదండి, ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి, మనం ఏదైనా తీర్థయాత్రల ప్రయాణాలు చేస్తాం చూసారు, దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అన్నమాట. ఓకే, కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, గృహప్రవేశము గృహారంభము చేయకూడదు అన్నాను. కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది, లేకపోతే సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది, బండలు పాడైపోయాయి, లేకపోతే బాత్రూంలో వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది, ట్యాప్స్ పాడయ్యాయి, అమ్మమ్మ ఔర్జమే కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఆరంభం చేయకూడదన్నారు కదా, భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి. భూములు కొనడము చేయవచ్చు, అమ్మడము చేయవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు, గృహానికి శుక్రుడు. భూమికి కారకుడు బుధుడు, కుజుడు అవుతారు. అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్కి కారకుడు కుజుడు అవుతాడమ్మా. కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా, ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు, కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి, అలాంటప్పుడు చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చండి అని అడుగుతుంటారు మౌఢ్యంలో. ఉద్యోగానికి సంబంధం లేదు, చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్నేమి చూసుకోవద్దు. ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి, వీలున్నంత దగ్గరలో. ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, చాలామంది ఏం చేస్తారు, అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు. కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు, తొందరలో టక్మని రేపుందా ఎల్లుండుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి. కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి, అంటే ఈ మౌఢ్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది. శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు, అయితే శుక్రుడు ఒక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో. నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా, నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా, ధరించొచ్చా ధరించకూడదు, ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి, ఈ విషయాలు పాటించకూడదు. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, తండ్రి గతిస్తాడు, అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది, లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది. సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు ఎలాగా, ఇంతకాలం మేము ముహూర్తాలు ఇది సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు, కానీ ఇప్పుడేమో మౌఢ్యంలో వచ్చేసి అప్పుడు ఎలాగా అన్నప్పుడు, ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణమూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని, అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని, శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని, ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను, అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి, గోవులు ఉంటాయి దేశీవాళి గోవు, వాటికి ఏదైనా తినిపించి, అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపకూడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు అందజేశారు. ఎలాంటి పనులు చేయొచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు. మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.